కామన్ మ్యాన్ అండ్ మాసెస్ అండ్ పర్టికులర్లీ వల్నరబుల్ సెక్షన్స్ వాళ్ళకు ఏమైనా గ్రీవెన్సెస్ ఉంటే దే కెన్ కమ్ అండ్ మీట్ విత్ ద యూనిట్ ఆఫీసర్స్, జిల్లా ఎస్పీ కానీ లేకపోతే కమిషనర్ కానీ ఆర్ ఎస్డిపిఓస్ సబ్ డివిజన్లో డిఎస్పీసు. ఫైనల్లీ మనం ప్రతి ఇన్స్పెక్టర్స్ దగ్గర కూడా, పోలీస్ స్టేషన్లో కూడా వీ విల్ బీ మేకింగ్ దిస్ అరేంజ్మెంట్. ఇది ఈరోజు నుంచి స్టార్ట్ అన్నమాట. అండ్ మంచి రెస్పాన్స్ వస్తున్నారు. ఇంకా రాబోయిన రోజులో ఈ సిస్టమ్ని మనం పర్ఫెక్ట్ చేద్దాం. పర్ఫెక్షన్ ఎట్లా అంటే ప్రతి ఒక పెటిషన్ ఆర్ కంప్లైంట్ విల్ బీ రిజిస్టర్డ్ అండ్ దే విల్ బీ గివెన్ ఎ టోకెన్ నెంబర్. ఈరోజు పొద్దున కూడా ముఖ్యమంత్రి గారు కూడా అదే పాయింట్ స్ట్రెస్ చేశారు. ఒక టోకెన్ నెంబర్ ఇవ్వాలి. తర్వాత టైం లైన్, ఒక టైం ఫ్రేమ్ కూడా పెట్టి టైం ప్రకారంగా డిస్పోజల్ టైం కూడా వాళ్ళకు చెప్పడం. దెన్ ఫైనలీ యాక్షన్ ఏమైంది అని ఆ రిపోర్ట్ సిస్టమ్ కూడా జిల్లా ఎస్పీస్ విల్ మానిటర్. తర్వాత ఈ హెడ్ క్వార్టర్స్లో కూడా వీ విల్ బీ ఏబుల్ టు మానిటర్ దాట్. సో వీఆర్ ఎక్స్పెక్టింగ్ దట్ ఇంకా రాబోయిన రోజులో ఈ సిస్టమ్ ఇంకా పర్ఫెక్ట్ అవుతుంది అని. దెన్ ఈరోజు కంప్లైంట్స్ వచ్చింది రెండు కూడా రాజకీయ దాడులపై ప్రధానంగా కంప్లైంట్స్ వచ్చాయి. అవునండి. ఎట్లా పోలీస్ తరఫున ఎటువంటి యాక్షన్ ఉంటుంది అంటే, ఇప్పుడు బోత్ ద పార్టీస్ హావ్ కమ్ అండ్ గివెన్ రిప్రజెంటేషన్. పోస్ట్ ఎలక్షన్ ఆ వాతావరణం అంటే, మామూలుగా ఎలక్షన్ ఈజ్ వన్స్ ఇన్ ఏ 5-year ఈవెంట్ అనమాట. డెమోక్రసీలో దట్ ఎలక్టోరల్ ప్రాసెస్ ఇస్ ఎ వెరీ ఇంపార్టెంట్ ఎలిమెంట్. సో ఆ ఎలక్షన్ అయిపోయిన తర్వాత కూడా ఆ సెంటిమెంట్స్, ఆ ఎమోషన్స్ కొన్ని రోజు వరకు అది కంటిన్యూ అవుతున్నారు. సో గ్రామంలో ఏమవుతున్నారంటే, ప్రతి చిన్న ఇష్యూలు కూడా వ్యక్తిగతంగా ఇష్యూ కావచ్చు, ఫ్యామిలీలో ఇష్యూలు కావచ్చు, కానీ అది పొలిటికల్ కలర్ లాగా కూడా అవుతున్నారు. అంటే ఒక వర్గము ఇంకా ఒక వర్గము. సో దీస్ ఆర్ న్యాచురల్ ఫెనమెనా అన్నమాట. వీఆర్ ఆల్సో వాచింగ్ వెరీ క్లోజ్లీ. మనకు ముఖ్యమంత్రి గారు వైపు నుంచి కూడా వెరీ క్లియర్ ఇన్స్ట్రక్షన్స్ వచ్చినాయి. మెయింటైనింగ్ లా అండ్ ఆర్డర్ ఈజ్ ఎ ప్రయారిటీ ఫర్ అస్. సో ఎట్టు పరిస్థితుల్లో కూడా వీల్ హ్యావ్ టు అవర్ మన నిఘా చాలా క్లోజ్గా ఉంటుంది. ప్రతి ఇన్సిడెంట్ని మనం మానిటర్ చేస్తున్నాము అండ్ వీ వుడ్ నాట్ లైక్ టు లెట్ ఇట్ గో అవుట్ ఆఫ్ హ్యాండ్. సో బోత్ పార్టీస్ హ్యావ్ సమ్ కన్సర్న్స్. మన వైఎస్ఆర్సీ పార్టీ నుంచి కూడా రిప్రజెంటేషన్ వచ్చినాయి. అదేవిధంగా టీడీపీ పార్టీ నుంచి కూడా పెద్ద డెలిగేషన్ వచ్చారు మా దగ్గర. డెలిగేషన్ వచ్చి దే హ్యావ్ లిస్టెడ్ అవుట్, నేను కూడా అష్యూరెన్స్ ఇచ్చినాము, ప్రతి పాయింట్ వాళ్ళు రేజ్ చేసినది, ప్రతి పాయింట్ వాళ్ళు పాయింట్అవుట్ చేసినది, వీ విల్ ఎన్క్వైర్ ఇన్ టు ఇట్, విల్ వెరిఫై ఇన్ టు ఇట్. అండ్ దెన్ మేము అష్యూరెన్స్ ఇచ్చినాము దట్ వీ విల్ లుక్ ఇన్ టు ఎవ్రీ సచ్ కన్సర్న్స్. సో అది మన బాధ్యత, స్టేట్ బాధ్యత, పోలీసుల బాధ్యత కూడా టు మెయింటైన్ లా అండ్ ఆర్డర్. అది కూడా నిర్పక్షంగా. వాతావరణం ఎట్లా అయింది అంటే, పరిస్థితి ఎట్లా, సిట్యువేషన్ గ్రామంలో ఎట్లా అయింది అంటే, ప్రతిదీ ఒక పొలిటికల్ కలర్ అయిపోతున్నారు. సో ఇట్ ఈస్ వెరీ ఇంపార్టెంట్ దట్ అన్ని వర్గాలు ఈ పొలిటికల్ కలర్ ఇవ్వకుండా, ఈ అట్లా రెచ్చగొట్టుకోకుండా, ఎవ్రీబడి షుడ్ ఎక్సర్సైజ్ రెస్ట్రెయిన్ అండ్ నాట్ ట్రై టు పొలిటిసైజ్ ఎవ్రీ స్మాల్ ఇన్సిడెంట్. సో పోలీస్ కూడా రెస్పాండ్ అవుతున్నారు. పోలీస్ క్రెడిబిలిటీ గురించి డిస్కషన్ వచ్చినాయి. ఆ పోలీస్ క్రెడిబిలిటీ గురించి డిస్కషన్ అందరికీ తెలుసు, ఈ పరిస్థితి ఎట్లా ఇక్కడి వరకు వచ్చింది. పోలీస్ ఆల్సో హ్యాస్ టు డూ ఎ లాట్ టు సీ దట్ ద పోలీస్ క్రెడిబిలిటీ, ద న్యూట్రాలిటీ ఆఫ్ ద పోలీస్ ఈజ్ అప్హెల్డ్. సో వీఆర్ వర్కింగ్ టువర్డ్స్ దట్ అండ్ వీ గివ్ అష్యూరెన్స్ టు ఆల్ పార్టీస్, ఆల్ గ్రూప్స్, ఆల్ సెక్షన్స్ దట్ దే విల్ బీ వెరీ ఇంపార్షియల్ నాన్ పార్టీజాన్ అప్రోచ్. ఇది కూడా ఈ ప్రభుత్వం కూడా, ఈ మన ముఖ్యమంత్రి గారు కూడా మనకు ఆదేశం ఇచ్చినది కూడా అది, నిర్పక్షంగా
వితౌట్ ఎనీ గ్రూప్స్ ఆర్ వితౌట్ ఎనీ పార్టిజాన్ మేనర్ అన్ని వర్గంకి మనం ఈక్వల్గా సామాన్యంగా వీల్ హ్యావ్ టు లుక్ అట్ దెమ్ ఆన్ ఈక్వల్ ఫుటింగ్. సో పోలీస్ ఈజ్ వర్కింగ్ టువర్డ్స్ దట్ డైరెక్షన్ అండ్ వీఆర్ వెరీ కాన్ఫిడెంట్ దట్ సిచ్యువేషన్ విల్ బీ అండర్ కంట్రోల్, కంటిన్యూ టు బీ అండర్ కంట్రోల్, ఇంకా రాబోయిన రోజులు కూడా అది ప్రశాంతంగా అయిపోతుంది అండి. సామాజిక మాధ్యమాల్లో కూడా ఈ మధ్య కాలంలో బాగా పెరిగిపోతుంది. అవును, అది ఒక సోషల్ మీడియా ప్లాట్ఫామ్లో, చాలా సోషల్ మీడియా ప్లాట్ఫామ్లో కూడా కొన్ని విషయాలు కూడా మన నోటీసులు వచ్చారు. మార్ఫింగ్ చేయడం మీరు చెప్పినలాగా, లేకపోతే ఏదో లేనిపోయినా రాయడము, కామెంట్ చేయడము, అన్వాంటెడ్ అన్పార్లమెంటరీ లాంగ్వేజ్ యూజ్ చేయడము. ఉదాహరణ ఏదో చెప్పారు, ఒక కేసు మనం కూడా రిజిస్టర్ చేసినాము అండ్ వీ హ్యావ్ అరెస్టెడ్ యువర్ ద పర్సన్స్ హు ఆర్ రెస్పాన్సిబుల్. సో అది సోషల్ మీడియాలో కూడా వాళ్ళు ఏమైనా పెడితే పోలీస్ విల్ రిజిస్టర్ కేస్ అండ్ వీ విల్ టేక్ యాక్షన్ అగెన్స్ట్ దెమ్. అందుకోసం అక్కడ కూడా జాగ్రత్తగా ఉండాలని వి లైక్ ఆల్ గ్రూప్స్ అండ్ పర్టికులర్లీ దోస్ హు ఆర్ యాక్టివ్ ఇన్ సోషల్ మీడియా టు ఎక్సర్సైజ్ రెస్ట్రెయిన్. ఒక డెకోరం అని ఒకటి ఉన్నాయి, ఒక డిగ్నిటీ అది మెయింటైన్ చేయాలి, అది దాటకూడదు. దే షుడ్ నాట్ యూజ్ అన్పార్లమెంటరీ లాంగ్వేజ్, దే షుడ్ నాట్ యూజ్ థ్రెట్, దే షుడ్ నాట్ యూజ్ ఇంటిమిడేషన్. అట్లా అయితే దెన్ క్రిమినల్ యాక్షన్ విల్ హ్యావ్ టు బి టేకన్. ఇప్పుడు మొన్న రీసెంట్లీ మన సీనియర్ ఆఫీసర్స్ కాన్ఫరెన్స్ కూడా ఒక డిస్కషన్ వచ్చింది. సైబర్ స్పేస్లో నేరాలు పెరుగుతున్నారు, సైబర్ స్పేస్లో యాక్టివిటీ పెరుగుతున్నారు, అట్రాక్షన్ పెరిగిపోతున్నారు. సో ఆ సైబర్ స్పేస్లో మనం పోలీసింగ్ చేయాలంటే మన కెపాసిటీ కూడా మనం బిల్డ్ చేస్తున్నాము. సో వీఆర్ వర్కింగ్ టువర్డ్స్ దాట్ అండ్ ఇంకా రాబోయే రోజుల్లో పోలీస్ విల్ బి వెరీ మోర్ యాక్టివ్ ఇన్ ద సైబర్ స్పేస్ పోలీసింగ్ ఆల్సో. అవునండి, అది కూడా ఒకటి పాయింట్ వీఆర్ అండర్ కన్సిడరేషన్. వీఆర్ లిస్టింగ్ అవుట్ ఆల్ దోస్ కేసెస్. ఒక స్టేట్ కోసం అజిటేషన్ చేసినప్పుడు ఆ కేసెస్ ఆ సమయంలో కేసెస్ కట్టారు. సో దేర్ ఈస్ ఎ ఇన్స్ట్రక్షన్ దట్ వీ విల్ బి రివ్యూయింగ్ ఆల్ దోస్ కేసెస్ అండ్ టేకింగ్ యాక్షన్ ఆన్ దట్. కరెక్ట్, అలాంటి ఒక మాట కూడా బయట వస్తున్నారు. కానీ అట్ట యాక్చువల్లీ దెర్ ఈస్ ఎ మిస్అండర్స్టాండింగ్ దేర్. అంటే స్కేల్ ప్రకారంగా ఇవ్వాల్సిందే మనం ఇస్తున్నాము. చెప్పాలంటే ఆ స్కేల్ ప్రిస్క్రైబ్ చేసినారు, యెల్లో బుక్లో స్కేల్ ఉన్నాయి, ఆ స్కేల్ నుంచి కూడా ఎక్సెస్ ఎక్స్ట్రా ఇచ్చినాము. కానీ ఎక్స్పెక్టేషన్స్ వేరేగా ఉన్నాయి. అంటే ఒక ముఖ్యమంత్రికి రావాల్సిన స్కేలు అంటే ప్రోటోకాల్స్ కూడా ఉంటుంది దాంట్లో, దేవర్ యూజ్ టు దాట్. సో చాలా వరకు చాలామందికి అది అర్థం చేయకుండా వాళ్ళు అనుకున్నారు అది స్కేల్ డౌన్ చేశారని. సో వాట్ ద స్కేల్ విచ్ ఇస్ నార్మలీ మెంట్ ఫర్ ఎ చీఫ్ మినిస్టర్, ఆ బందోబస్తు ప్రకారంగా, తర్వాత సెక్యూరిటీ ప్రకారంగా స్కేల్. సో డెఫినెట్లీ ఆ ముఖ్యమంత్రికి ఇచ్చిన స్కేల్ కెనాట్ బి గివెన్ టు ఎక్స్ సీఎం ఆర్ లీడర్ ఆఫ్ ద ఆపోజిషన్. బట్ డెఫినెట్లీ ఇట్ ఈస్ మోర్ దెన్ ద ప్రిస్క్రైబ్ స్కేల్ ఫర్ జెడ్ ప్లస్ కేటగిరీ. ఓకే, సో అక్కడే దాని గురించి ఏదో ఆలోచనలు ఉండకూడదు. తర్వాత ఈ ఎక్స్ సీఎం గారిది సెక్యూరిటీది కూడా బాధ్యత మనది, స్టేట్స్ రెస్పాన్సిబిలిటీ. సో ఆ ఆదేశం కూడా మనకు వచ్చినాయి, ముఖ్యమంత్రి గారు కూడా స్పెసిఫిక్గా మనకు, మనం ఇన్ నో వే షుడ్ వి బి ఫాలోయింగ్ షార్ట్ ఇన్ టర్మ్స్ ఆఫ్ గివింగ్ సెక్యూరిటీ టు ఎక్సీఎం. ఆ ఆదేశం కూడా మనకు ఇచ్చినారు. సో డెఫినెట్లీ దెర్ ఈస్ ఫుల్ కంప్లయన్స్ ఫ్రమ్ అవర్ సైడ్.
కేటగరైజేషన్ ది సెక్యూరిటీ రివ్యూ కమిటీ చెప్తారు, అది సో దాని ప్రకారం చంద్రబాబు గారికి 2+2 కేటాయించారు. ఇప్పుడు ఎట్లా అంటే అదే నేను చెప్తున్నాను కదా, వాళ్ళు అనుకోవడం ఒకటి కానీ వాట్ ఇట్ ఈస్ ఆన్ ద గ్రౌండ్ ఈస్ సంథింగ్ ఎల్స్ ఆల్ టుగెదర్. సో అది కూడా ఒక డిస్కషన్ పాయింట్ అయిపోయింది ఫర్ వాట్ ఎవర్ రీజన్, బట్ ద రియాలిటీ ఈస్ వీఆర్ యాజ్ పర్ ద ప్రిస్క్రిప్షన్ ఆఫ్ కేటగిరీస్ అండ్ కేటగరైజేషన్ వీఆర్ గివింగ్ సెక్యూరిటీ. అండ్ వన్స్ అగైన్ ఐఎమ్ సేయింగ్ ఆ బాధ్యత మనది, ఆ బాధ్యత పూర్తిగా మనం చేయాలని మన దట్ ఈస్ అవర్ రెస్పాన్సిబిలిటీ. సో ఇన్స్ట్రక్షన్స్ హ్యావ్ ఆల్సో బీన్ గివెన్. ఈ మీడియాలో అలాంటి డిస్కషన్స్ చాలా వచ్చినాయి, అదే రివ్యూ కూడా జరిగినాయి. మాకు ఆదేశం ఇచ్చినారు ప్రభుత్వం వైపు నుంచి, మనం ఇవ్వాల్సింది మనం ఇవ్వాలి, దేర్ ఇస్ నో డిస్ప్యూట్ ఆర్ నో డౌట్ అబౌట్ దాట్.